ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 పెట్రోల్ వర్షన్, 2014 మోడల్, 69,000 కిలోమీటర్స్ తిరిగింది, 7,20,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో 1.4, 2010 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,95,000 దీని ప్రైస్, డీజిల్ వర్షన్. నేను చెప్పాను కదా దగ్గర దగ్గర ఇక్కడ 800 కార్స్ ఉన్నాయి కాబట్టి, అంటే అన్నీ కొన్ని కొన్ని ఇంటీరియర్ చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2012 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,00,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ దీనికి ఒక చిన్న క్వేరీ ఉంది, ఇంజెక్టర్స్ నాయిస్ చెక్కింగ్, అదొకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు. సో ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఒక్కటిసారి ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఫోర్డ్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ మరో వెహికల్ ఉంది, హోండా ఎమేజ్, 2018 మోడల్, 23,000 కిలోమీటర్స్ జరిగింది, 8,20,000 చెప్తున్నారు దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ డీజిల్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో డీజిల్ వర్షన్, 2011 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,50,000 దీని ప్రైస్ చెప్తున్నారు. నేను అది ఆల్రెడీ మీకు చూపించాను. సో ఇప్పుడు నేను స్మాల్ కార్స్ దగ్గరికి వెళ్తాను. ఇది వచ్చేసి మారుతి 800, 2000 మోడల్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది, 65,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్, ఇది వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్, 2007 మోడల్, 54,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,70,000 చెప్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆప్రాన్ రిప్లేస్డ్ రిజెక్ట్ అని ఉంది. సో ఈ కారు చూస్తే కనుక అదొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకో కారు ఉంది, ఇది వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్, 2011 మోడల్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,60,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి మారుతి వ్యాన్ ఓమ్ని, 2013 మోడల్, 60,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,65,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2012 మోడల్ పెట్రోల్ వర్షన్, 39,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ఇది వచ్చేసి 3,10,000. ఇక్కడ మీకు మరో కారు ఉంది, ఇది వచ్చేసి సెలేరియో పెట్రోల్ వర్షన్, 2015 మోడల్, అండ్ 36,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,90,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి ఇయోన్ 2013 మోడల్, 3,30,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా బడ్జెట్ కార్లో ఈ కార్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక వ్యాగనార్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి 1,75,000 చెప్తున్నారు దీని ప్రైస్, 2006 మోడల్, 54,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, రైట్ హ్యాండ్ సైడ్ లెగ్ డ్యామేజ్, హెడ్ లైట్ ప్యానెల్ రిప్లేస్మెంట్, ఈ రెండు దీని క్వైరీస్. సో ఈ కార్ కోరుకున్న వాళ్ళు ఒకసారి ఈ క్వైరీస్ అనేవి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2007 మోడల్, 42,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,75,000 దీని ప్రైస్. ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను బ్రదర్స్, ఇది వచ్చేసి జెన్ ఎస్టిల్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్, 2,80,000 దీని ప్రైస్. రిమార్క్స్ ఏం లేవు. ఇది వచ్చేసి వ్యాగనార్, 1,60,000, 69,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వర్షన్, 2004 మోడల్, వెహికల్ ఇన్ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి ఆల్టో, బట్ దీనికి సంబంధించి ప్రైస్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ వ్యాగనార్ ఉంది, ఈ వ్యాగనార్ వచ్చేసి 3,60,000 దీని ప్రైస్ చెప్తున్నారు, 2012 మోడల్ పెట్రోల్ వర్షన్. ఇక్కడ మరో కారు చూపిస్తున్నాం,
ఇది వచ్చేసి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ, ఇది పెట్రోల్ వర్షన్ మోడల్ 2015. 40,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,40,000 దీని ప్రైస్. ఇక్కడ మరో వేగనార్ ఉంది, ఇది వచ్చేసి 2006 మోడల్, 61,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,10,000 దీని ప్రైస్. దీనికి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి. పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2,10,000, 2006 మోడల్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి ఆల్టో K10 VXI పెట్రోల్ వర్షన్, 2012 రిజిస్ట్రేషన్, 39,000 కిలోమీటర్స్ తిరిగింది, 2,80,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, దీనికి సంబంధించి ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా budgetcarindia.com. సో బడ్జెట్ కార్కి మీరు వస్తే డెఫినెట్గా మీకు ఇక్కడ హెల్ప్ చేస్తారు ఎగ్జిక్యూటివ్స్. అండ్ మీకు దీనికి సంబంధించి ఏంటంటే ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఇక్కడే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు వచ్చి ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఇక్కడ నేను మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి డిజైర్ VXI పెట్రోల్ వర్షన్, 2010 మోడల్, 67,000 కిలోమీటర్స్ తిరిగింది, ప్రైస్ వచ్చి 3,95,000 దీని ప్రైస్. సో ఇక్కడ మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి డిజైర్ VDI డీజిల్ వర్షన్, 2013 మోడల్, 6,10,000 దీని ప్రైస్. ఇక్కడ స్విఫ్ట్, ఇప్పుడు ఇవన్నీ స్విఫ్ట్స్ నేను మీకు చూపించేది. సో ఇక్కడ మరో స్విఫ్ట్ ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ LDI డీజిల్ వర్షన్, 2008 మోడల్, 74,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,30,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు చూపిస్తున్నాను బ్రదర్స్, ఇది వచ్చేసి డిజైర్ VDI డీజిల్ వర్షన్, 2011, 65,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, 5,40,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఇవన్నమాట. సో మీరు ఈ కార్స్ని చూడాలనుకుంటే అండ్ అలాగే మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చు. అండ్ ఈ ప్రైసెస్ కూడా నెగోషియబుల్, ఇక్కడికి వచ్చి మీరు ఓనర్స్తో డైరెక్ట్గా మాట్లాడిస్తారు ఎగ్జిక్యూటివ్స్. సో ప్రైస్ అనేది ఫైనల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డిజైర్ LDI డీజిల్ వర్షన్, 2014 మోడల్, 61,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,50,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్, 2013 మోడల్, 62,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,80,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి డిజైర్ VXI పెట్రోల్ వర్షన్, 2011 మోడల్, 62,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,30,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వర్షన్, 2014 మోడల్, 47,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,80,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ VXI 2006 పెట్రోల్ వర్షన్, 52,000 కిలోమీటర్స్, 2,70,000 దీని ప్రైస్. ఇవన్నీ కూడా బడ్జెట్ కార్లో మా అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్, 2014 మోడల్, 82,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,90,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్, 2011 దీని మోడల్, అండ్ 74,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,60,000 దీని ప్రైస్. ఇక్కడ మరో స్విఫ్ట్ ఉంది, దీనికి సంబంధించి ప్రైస్ మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వర్షన్, 84,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,25,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్, 2008 మోడల్, 1,16,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,50,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ VXI పెట్రోల్ వర్షన్, అండ్ ఇది వచ్చేసి 2006 మోడల్, 2,75,000 దీని ప్రైస్. ఇక్కడ కూడా ఒక ఎట్టిగా ఉంది, బట్ దీనికి సంబంధించి ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి పోలో హైలైన్, 2014 మోడల్, 6,10,000 దీని ప్రైస్.
ఇక్కడ మరో కార్ ఉంది స్విఫ్ట్, బట్ దీని ప్రైస్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మరో కార్ ఉంది బ్రో, ఇది వచ్చేసి i20 స్పోర్ట్స్ CRDI 2011 మోడల్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4 లాక్స్ చెప్తున్నారు. ఇక్కడ మరో కార్ ఉంది, దీనికి సంబంధించి అయితే మనకి ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించి కూడా ప్రైస్ మెన్షన్ చేయలేదు. ఒక 3-4 కార్స్ అంటే ఇక్కడ ప్రైసెస్ అనేవి మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి డిజైర్ VXI పెట్రోల్ వర్షన్, 2013 మోడల్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది, 5 లాక్స్ 30,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి i20 ఆస్ట్రా CRDI 2013 మోడల్, 5 లాక్స్ 50,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ VXI పెట్రోల్ వర్షన్, 2008 కిలోమీటర్స్ తిరిగింది, 3 లాక్స్ 20,000 దీని ప్రైస్. ఇవన్నీ కూడా బడ్జెట్ కార్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. ఇక్కడ ఈ కార్స్ అన్నీ ఉన్నాయి, ఈ కార్స్ అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు చూపించే కార్ వచ్చేసి పోలో 1.5 TDI హైలాండ్ డీజిల్, 2014 81,000 కిలోమీటర్స్ తిరిగింది, 6 లాక్స్ 50,000. ఇక్కడ స్విఫ్ట్ ఉంది, బట్ దీనికి సంబంధించిన ప్రైస్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి స్విఫ్ట్ VXI పెట్రోల్ వర్షన్, 2016 27,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి 6 లాక్స్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి దీని ప్రైస్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి పోలో 1.2 MPI కంఫర్ట్ లైన్, 2013 మోడల్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ 80,000. అండ్ ఇది వచ్చేసి i20 ఆస్ట్రా 1.4 2010 మోడల్, 53,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ 40,000 దీని ప్రైస్. ఇవన్నీ కూడా బడ్జెట్ కార్కి సంబంధించిన కార్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బడ్జెట్ కార్కి సంబంధించిన కార్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు వచ్చి వీటిని మీరు అంటే మీకు సంబంధించి ఏ కార్ కావాలంటే ఆ కార్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి మైక్రా యాక్టివ్ ఎక్సెల్, ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, 2014 మోడల్, 51,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ 75,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి నిస్సాన్ మైక్రా DCI 2012 మోడల్ అండ్ 4 లాక్స్ 30,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి i10 1.2 స్పోర్ట్స్, 2013 మోడల్, 47,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ 60,000 దీని ప్రైస్. ఇక్కడ శాంత్రో ఉంది, దీనికి సంబంధించిన ప్రైస్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ బడ్జెట్ కార్లో ఉన్న కార్స్ ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించేవి. అండ్ ఇది వచ్చేసి రెనాల్ట్ క్విడ్, ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, 2016 మోడల్, 25,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ చెప్తున్నారు దీని ప్రైస్. ఇది వచ్చేసి రెనాల్ట్ క్విడ్ పెట్రోల్ వర్షన్, 2017 మోడల్, 17,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి 4 లాక్స్ 80,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి రెనాల్ట్ క్విడ్ పెట్రోల్ వర్షన్, 2016 మోడల్, రిజిస్ట్రేషన్ 2017, 14,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ 50,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మరో కార్ ఉంది, దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మీకు చూపించే కార్ వచ్చేసి నిస్సాన్ యాక్టివ్, 2015 మోడల్ ఇది అండ్ రిజిస్ట్రేషన్ 2016 అయింది, 5 లాక్స్ 10,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి బీట్ TCDI డీజిల్ వర్షన్, 2012 మోడల్, 51,000 కిలోమీటర్స్ తిరిగింది, 3 లాక్స్ 5,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ దీనికి రిమార్క్స్ ఉన్నాయి, బ్యాక్ పంపింగ్ నీడ్ టు చెకప్, దీనికి క్వేరీ ఉంది. సో ఈ కార్ని కొనే ముందు ఒకసారి క్వేరీ చెక్ చేసుకోండి. ఇక్కడ హుండాయ్కి సంబంధించిన కార్ ఉంది, ఎలిగెన్స్, బట్ దీనికి సంబంధించిన ప్రైస్ మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి నిస్సాన్ మైక్రా DCI 2012 మోడల్, 49,000 కిలోమీటర్స్ తిరిగింది, 4 లాక్స్ 80,000 దీని ప్రైస్. ఇవన్నీ కూడా బడ్జెట్ కార్,
కి సంబంధించిన కార్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మీకు ఇన్నోవా అని చూపిస్తున్నాను, అలాగే ఇక్కడ మరో కారు ఉంది.